अंदर की नमस्कार। वीडियो गुंडलकम्मा स्टेशन अवटर्स नडिकुडी श्रीकालहस्ती फेज टू वर्क्स अने जो एंड मार्च 2024 कल्ला गुंडलकम्मा नुंची दर्शी वरकू कमीशन चेयालनी साउथ सेंट्रल रेलवे वाले अनुकुंटुन्नारु। सो प्रस्तम गुंडलकम्मा स्टेशन अवटर्स దానికి సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుంది। ఇక్కడ మీకు దూరంగా సమ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు। ఇక్కడైతే క్లారిటీ లేదు, సమ్ బ్రిడ్జ్ వర్క్స్ అవి। అండ్ ఇక్కడ ఒక రోడ్ కూడా పాస్ అవుతుంది, దాని మీద అండర్ పాస్ కాదు ట్రైన్ అనేది హైట్ లో వెళ్తుంది। సో అక్కడ చిన్న అండర్ పాస్ లాంటిది అది। అండ్ ఇక్కడ స్టేషన్ అవుటర్ లో మీకు ల్యాండ్ లెవెలింగ్ కనిపిస్తుంది, చాలా స్లీపర్స్ కూడా ప్లేస్ చేశారు। సో ప్రోగ్రెస్ అయితే బానే ఉంది। सो विथिन मार्च 2024 लपूसार प्राजेक्ट गुरी को डीटेल एक्सप्लोर चस्ता प्रस्तम टाइम कंस्ट्रेंट्स वाला कुदरट लेदु एंड एरिया कोत्त कदा। सो आ पॉसिबिलिटीज चूसकोनी मल्ली एक्सप्लोर चस्ता। ऑलरेडी इकड़ गमनिस्ते ఈ ఓచి కూడా ట్రాక్ కి దూరంగానే వేశారు, ఒక ట్రాక్ స్పేస్ సరిపోయేటట్టు। కొత్త ఓచి ఫౌండేషన్ కూడా వేస్తున్నారు। సో ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉన్న లూప్ లైనే ఎక్స్టెండ్ అవుతుంది అటు సైడ్ కి। అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది గుండకమ్మ స్టేషన్ లో। ఇంకా కొత్త స్టేషన్ బిల్డింగ్ ఏమీ ఉండకపోవచ్చేమో, ఆల్రెడీ డబ్లింగ్ భాగంలో కట్టేశారు కదా। అండ్ ఈ వీడియోలో ఇంతే, థాంక్స్ ఫర్ వాచింగ్। ఆల్రెడీ గుండ్లకమ్మ స్టేషన్ లో అయితే 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి। సో దీని కోసం ఇంకా అదనంగా ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ అయితే రాదు। ప్లాట్ఫామ్ 1 కొంత దూరం వరకు ఎక్స్టెన్షన్ అనేది చేస్తున్నారు ప్రస్తుతం। సో స్టేషన్ అవుటర్స్ లో అయితే మీకు ఒక కొత్త ఓఏజి ఫౌండేషన్, దాంతో పాటు కొన్ని ఓఏజి పాత ఓఏజి ఫౌండేషన్ అయితే గ్యాప్ తోనే వేశారు।
ఇక్కడైతే కొద్దిగా భారీ స్థాయిలోనే ల్యాండ్ లెవెలింగ్ అనేది చేశారు చాలా దూరం వరకు. మరి ఇక్కడ ఏమైనా అడిషనల్ ట్రాక్స్ వస్తాయా అనేది చూడాలి. కాకపోతే బ్రిడ్జ్ వరకు అయితే ఒక ట్రాక్కి సరిపడా బ్రిడ్జ్ లాగానే కట్టారు. మరి ఇంత ల్యాండ్ లెవెల్ చేయడానికి కారణం ఏమై ఉండొచ్చో తెలియదు. అండ్ ఈ రూట్లో కనిగిరి, దర్శి, గుండ్లకమ్మ అనేది ఈ మార్చ్లో కమిషన్ చేయాలనేది టార్గెట్ అయితే ఉంది. ఆల్రెడీ మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని న్యూస్ ఛానల్స్లో చూస్తే దర్శి దగ్గర జరుగుతున్న, కనిగిరి దగ్గర జరుగుతున్న వర్క్స్ చూసి ఉండొచ్చు. సో ఇక్కడ మీకు దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఒక ఆర్ఓబీ లాంటిది. అండ్ కొంత దూరం చూస్తే ఒక ఫ్లైఓవర్, ఐ మీన్ రైల్వే బ్రిడ్జ్ అది. సో హోప్ మార్చ్ కల్లా కంప్లీట్ అవుతుందని కోరుకుందాం. అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.